ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విదిక్కు మూలలో వాయువ్యంలో స్టోరేజ్లను ఏర్పాటు చేయవచ్చా, వాటి వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారికి కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే విదిక్కు వాయువ్యంలో స్టోరేజెస్, చాలామంది స్టోర్ రూమ్స్ కావచ్చు, పనికిరాని చెత్త కావచ్చు తీసుకెళ్ళి ఒక దగ్గర వేసేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక చేతి సంచులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ. సుమారుగా ఒక 5-6 సంవత్సరాల పై నుంచి ఈ యజమాని మనకి పరిచయస్తులు. మనం దీనికి సంబంధించినటువంటి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు మా నాన్నగారు ఈ దీనికి సంబంధించి చేయడం జరిగింది. తర్వాత నేను వాస్తు నేర్చుకొని నేను ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత నేను కూడాను కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఒక 3 ఇయర్స్ బ్యాక్ సుమారుగా నేను ఒకసారి విజిటింగ్కి వెళ్ళినప్పుడు వీరికి ఏం చెప్పానంటే ఇక్కడ వీరికి ఈ వాయువ్యం మూలలో మొత్తం పనికిరాని స్టోరేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా గోతాల్లో పెట్టేసేసి ఈ మూల వాయువ్యం మూలలో వేస్తున్నారు. ఇవి వేయద్దు అని చెప్పేసి నేను ఒక సుమారుగా 3 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఒక 4-5 మంత్స్ బ్యాక్ ఆయనకి ఏదో ఇల్లు చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఇబ్బందులుగా ఉందని చెప్పేసి మరలా పిలిపించుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ఒకసారి మళ్ళీ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూస్తే స్టిల్ ఇంకా ఈ మోటార్లు ఇవన్నీ వీళ్ళు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. ఏంటండి మీరు ఇంకా ఇవి చేంజ్ చేయలేదా తీరేదంటే అంతకుముందు మీరు వచ్చినప్పుడు టాప్ దాకా ఉన్నాయండి, ఇప్పుడు సగం వరకు ఉన్నాయి, అంతకుముందు మీకు గుర్తుందో లేదో మొత్తం ఇదంతా కూడా ఇంకా చాలా హెవీగా ఉండేది, అదంతా తగ్గించేసాము, ఇప్పుడు మాత్రం లిమిటెడ్గా ఈ మాత్రం వాడుతున్నాము అని చెప్పేసి చెప్పారు. నేను చెప్పాను ఇది ఖచ్చితంగా క్లియర్ చేయండి, మీకు విదిక్కు వాయువ్యం అని అనుకున్నప్పటికీ కూడాను డిగ్రీలలో చూసుకున్నప్పుడు ఇదంతా కూడాను మంచి ప్లేస్ ఉత్తరం వచ్చిందండి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రెడీ టు డెలివరీ ఉండేటువంటి ప్రొడక్ట్ని ఇక్కడ పెట్టుకుంటే మీకు మార్కెటింగ్ బాగుంటుంది, కానీ వేస్ట్ మెటీరియల్ని తీసుకొచ్చి ఉత్తరంలో మీరు పెట్టుకుంటే ఉపయోగం లేకుండా ఉంటుంది, మీకు ఆ బిజినెస్ అనేది లోటుపాట్లు కనిపిస్తుంటాయి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఈ వాయువ్యం మూలలో స్టోరేజ్ పెట్టాలి అని అంటే డిగ్రీలలో చూసుకొని వాటికి సంబంధించి అనుగుణంగా ఉందా లేదా అనేది తెలుసుకొని చేసుకోవడం అనేది మంచిది. అలా కాకుండా చేసుకున్నట్లయితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్లో కావచ్చు, ఎక్కువగా ఇవి వ్యాపారాలకు సంబంధించి చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండడము, డౌన్సే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్యాక్టరీకి సంబంధించి మా లోకల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక సెమీ సిమెంట్ ఫ్యాక్టరీ ఇది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సెమీ సిమెంట్ ఫ్యాక్టరీ కూడాను ఇలాగా వాయు విదిక్కు మూలలో స్టోరేజ్ తీసుకొచ్చి పోసారు వేస్ట్ మెటీరియల్ని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా కూడా వేస్ట్ మెటీరియల్ ఇదంతా. అయితే రీసెంట్ టైమ్స్లో నేను ఒక హౌస్ విజిటింగ్కి వెళ్ళడం జరిగింది. అంతకు ముందే నేను ప్రాక్టీస్లో ఉన్నప్పటి నుంచే 1 లేదా 2 సార్లు వెళ్ళినట్టు వాళ్ళు నాతో చెప్పారు. యాక్చువల్గా నాకు గుర్తులేదు, మా నాన్నగారితో పాటు వాళ్ళ ఇంటికి విజిటింగ్ చేయడం జరిగింది. వారికి సంబంధించి రీసెంట్ టైమ్స్లో కొద్దిగా కిచెన్స్ ఇవన్నీ మార్చుకోవాలనుకున్నారు, ఇంటికి సంబంధించి చెత్తలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి పై ఫ్లోర్కి మారేసేసి అక్కడ చేంజెస్ చేసుకోవాలనుకున్నారు. దానివల్ల మరలా నన్ను పిలిపించారు. ఇప్పుడు ప్రస్తుతం మా నాన్నగారు లేరు కాబట్టి, ఆయన కాలం చేశారు కాబట్టి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను మా నాన్నగారి అవసరం ఉన్నప్పుడు, మా నాన్నగారు గుర్తొచ్చినప్పుడు నన్ను పిలిపించుకోవడం జరుగుతుంది. అలాగ నన్ను పిలిపించుకున్నప్పుడు వెళ్ళేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఇంటికి సంబంధించి అన్ని చేర్పులు మార్పులు ఇవ్వడం జరిగింది. అయితే వారికి సంబంధించినటువంటిది సిమెంట్ ఫ్యాక్టరీ అన్నటువంటి విషయం నాకు తెలియదు వాస్తవానికి. తర్వాత ఏదో డిస్కషన్లో భాగంగా వచ్చినప్పుడు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ మాదేనండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వీరికి సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీ ఇది ఆగిపోయి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది,
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాయువ్యంలో మొత్తం ఈ అన్వాంటెడ్ స్టోరీ మొత్తం తీసుకొచ్చి పోశారు, వేస్ట్ మెటీరియల్స్ అంతా వాళ్ళే తెప్పించి పోపించడం లాంటిది జరిగింది. అంటే వర్క్ జరుగుతూ ఉంటుంది, ఈ వర్క్ లో భాగంగా ఆ వేస్ట్ మెటీరియల్ దేనికోసం మరి తీసుకొచ్చి పోశారు. ఆ పోసిన తర్వాత మొత్తం ఇండస్ట్రీ ఆగిపోయినటువంటి సందర్భం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాగ ఈ కార్నర్ లో ఈ వాయుమూలలో ఇక్కడంతా కూడాను తీసుకొచ్చేసేసి కాంపౌండ్ మీదగా ఉత్తరం కాంపౌండ్ మీదగా వాయువ్యంలో ఈ స్టోరేజ్ అంతా ఉండేలాగా చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది గూగుల్ మ్యాప్స్ లో స్ట్రీట్ వ్యూలో అప్డేట్ అయినటువంటి ఫోటోస్ ఇవి. ఇది నేను లైవ్ గా తీసుకున్నటువంటి ఫోటో ఇది. కాబట్టి ఇక్కడ కూడాను మీకు అబ్జర్వ్ చేస్తే ఆ విదిక్కు మూలలో వాయువ్యంలో పనికిరాని వేస్ట్ స్టోరేజ్ లేకపోతే ఫిజికల్ వెయిట్ ఏదో తీసుకొచ్చి అక్కడ చేయటం వల్ల ఇండస్ట్రీయే ఆగిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఇదొక్కటే దోహదపడినటువంటి అంశం అయినా కాకపోయినప్పటికీ కూడాను ఇది కూడాను ఒక ప్రముఖ పాత్ర వహించింది. ఈ స్టోరేజ్ ఉత్తరం గోడ పైన వాళ్ళు అలాగా పోయడం, అంతా కూడాను వేస్ట్ మెటీరియల్ అంతా కూడాను ఉత్తరం గోడకి ఆనిచ్చించేలాగా చేయటం వల్ల. కాబట్టి ఇక్కడ కూడాను మనకి ఈ స్టోరేజ్ అనేది ప్రముఖ పాత్ర వహించింది. నేను వాళ్ళని అడగడం జరిగింది, ఈ చేంజెస్ ఇవన్నీ పోసిన తర్వాత ఏమన్నా ప్రాబ్లం అయిందా అంటే వాళ్ళు చెప్పారు, అవునండి ఇది అంతా చేసిన తర్వాత కొద్దిగా అంత ప్రాబ్లం అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే విదిక్కు వాయు మూలలో లిఫ్ట్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఫిజికల్గా స్టెప్స్ అనేవి ఒక 5 స్టెప్స్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళకి డిగ్రీల్లో టిల్ట్లో ఈ లిఫ్ట్ వచ్చేసి ఉత్తరంలో 0 డిగ్రీస్లో సుమారుగా రావడం జరిగింది. ఇక్కడంతా తీసుకున్నటువంటి ఫిజికల్ వెయిట్ అంతా కూడాను వాయువ్యం అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడాను డిగ్రీల్లో చూసుకున్నప్పుడు ఇదంతా ఉత్తరంలో రావటం వల్ల ఫిజికల్ హైట్ ఏదైతే ఉందో ఇది వీరికి ఎఫెక్ట్ చేసింది. ఇందులో పెట్టినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉండడము, తర్వాత ఈ టోటల్ ప్రాపర్టీయే కొంతకాలంగా ఆగిపోవడము, వాటికి సంబంధించి వేరే చేర్పులు మార్పులు చేశారు, ఆ చేర్పులు మార్పులు కొంత తర్వాత ఉన్నటువంటి లోపాలు కొంత కారణం చేత ఒక 3-4 సంవత్సరాలు సుమారుగా 3 సంవత్సరాలుగా ఎవరు అద్దెకు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కూడాను డిగ్రీలు టిల్ట్లో ఈ వాయువ్యం విదిక్కు అని చెప్పేసి అనుకున్నది, ఇది కూడాను ఉత్తర వాయువ్యం వచ్చినటువంటి సందర్భం, ఉత్తర వాయువ్యం కొద్దిగా వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మనం ఈ డిగ్రీల్లో చెక్ చేసుకున్నప్పుడు ఈ స్టోరేజెస్ ఫిజికల్ వెయిట్స్ కావచ్చు, అది చిన్న మొత్తంలో కావచ్చు పెద్ద మొత్తంలో కావచ్చు, మనం ఏర్పాటు చేసుకునేటువంటి డైరెక్షన్ బట్టి అవి మనం నివసించేటువంటి గృహాలైనా లేదంటే మనం చేసేటువంటి వ్యాపారాలైనా ఇవన్నీ కూడాను మన పైన ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గృహాలు కనుకోండి మానసిక ప్రశాంతత లేకపోవటము, అదేవిధంగా మెడికల్గా ఖర్చు అవడము, లేదంటే స్త్రీలకు అనారోగ్యాలు ఉండటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే వ్యాపారాలు కనుక్కోండి లేబర్ టైమ్లీ సపోర్ట్ ఇవ్వకపోవడం కావచ్చు, లేకపోతే వ్యాపారాలు ఆగిపోవడం కావచ్చు, వాయువ్యంలో దోషాలు ఏమైనా ఉన్నట్లయితే లేబర్ వల్ల యూనియన్స్ వల్ల ఇండస్ట్రీస్ ఆగిపోవడం కావచ్చు, లేదంటే వర్కర్స్ రాకపోవడం వల్ల ఆ చిన్న పరిశ్రమ కావచ్చు ఏదైనా అది ఆగిపోవడం కావచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్. అదేవిధంగా డిగ్రీలో చూసుకున్నప్పుడు ఉత్తరం కూడా అక్కడ కలిసినప్పుడు వ్యాపారం అనేది సరైనటువంటి ఆశించిన స్థాయిలో లేకపోవటము, అదేవిధంగా మనం ప్రొడక్ట్ను రెడీ చేసుకొని పెట్టుకుంటాం కానీ సేల్స్ ఉండకపోవటము, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ కారణం చేత మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడాను ఈ స్టోరేజెస్కి సంబంధించి జాగ్రత్త వహించండి. అది మనం చేసేటువంటి వ్యాపార ప్రదేశాలకు సంబంధించి కావచ్చు, మనం నివసించేటువంటి గృహ సముదాయాలకు సంబంధించి కావచ్చు, ఏవేమైనప్పటికీ కూడాను మనం జాగ్రత్త తీసుకోవడం ద్వారా వాటి నుంచి మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.